ఎలు తున్నాను దేవి దేవి కోమల తరలు వెళ్ళిపోతున్నాయి పాలగాళ్ళు కూడా వెళుతున్నారు నీకు దొరకొచ్చిందిగా దొరకొచ్చిందిగా మాట మాత్రమే చెప్పామంటే దొరకొచ్చామంట కాదు లేదే
నీ చెట్టు దొరకొచ్చింది కదా ఆ దొరకొ నాకు వస్తే ఇద్దరు ఎదురుబాల కూర్చొని చిక్కున్నామని ఏమొచ్చింది అట్టకీకి సత్తావో చూపించు అమ్మాయో ఇది ఏదో మాయరాగంలా ఉందమ్మాయ అమ్మాయి ఇక్కడ వాతావరణం బాగోలేదు కానీ ఇక్కడ తింటి పోదాం పదమ్మ అత్తయ్యా 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 నాతిరిలో బబ్బలు పెట్టుకొస్తున్నది ఇంటి కూడా ఇందని అత్తయ్య కొడలేదు స్వామి అత్తయ్యా అత్తయ్యా అమ్మాయి తిరుపతి అక్కయ్యా అత్తయ్యా అత్తయ్యని కేకేస్తున్నావు అత్తయ్య ఇంట్లో లేదా లేదక్కయ్యా అవునులే అమ్మా ఎక్కడ దొచ్చిందో ఏమో ఇంట్లో అడుగు పెట్టినాక సిరి సంపదలో భోగ భాగ్యాలో మేడల ముచ్చలకి వచ్చి చెప్పి పతి ముండ పేరెంట్ అని వెళ్తుంది ఈ ముండ తయ్యమంటే ఎగేసుకుపోతుంది అది చూస్తేనే ఊళ్ళో పేరెంటాల్లో పెత్తనాలో చూస్తే ఉయ్యాల బలలో అత్తయ్య వచ్చిందనుకో తిరుపతమ్మకు బాగోలేదు సేవలు చేయవే అంటుంది చేయక తప్పదు దీని దగ్గర ఉండి సేవలు చేసే బదులున్నా పుట్టింటికి పోతే పోలా వచ్చి పిచ్చి నా చంద్ర నీ పుట్టింటికి పోయి గడ్డి తింటావంటే ఇక్కడే ఉండి అత్తని కోడలను ఏరు చేసి చెట్టు కుక్కల్ని పుట్ట కుక్కల్ని చేసి నా పతికి నెరవేర్చుకోవాలి నా పతికి నెరవేర్చుకోవాలంటే ఏం చేయాలబ్బా దీంతో తగాదు పెట్టుకోవాలి అత్తయ్య వచ్చిందనుకో తిరుపతమ్మ నేను పలుకోలేదని చెప్పాలి దీంతో తగాదు పెట్టుకోవాలి ఏం చేయాలబ్బా తిరుపతి తిరుపతి ఏమే తిరుపతి ఎన్ని కేకలు అయ్యాలే ఎన్ని రాలేదా కాదులేవే కలిగిన వారి కూతుర్ని కలిగిన వారి కోడల్ని అంటుకుండల వంగున చంద్రమ్మ పిలిస్తే పలికేదేమని కాకపోతే నీకు కాదులేవే నీకు అంటుకుండల చంద్ర పిలిస్తే పలికేదని కాకపోతే నీకు తిరుపతి మాటలు తన అవసరము ఇంటికి మునుముందుగా వచ్చి కోళ్ళు ఎవరే నేనే కదా నేనే కదా ఇంటికి మునుముందుగా వచ్చి నేను వెనక మార్చున్నాను నువ్వు నువ్వు ఉయ్యాల వల్ల పోగటమా నేను ఇంటి చాకిరి చేయటమా తిరుపతి ఈ రోజు నుంచి నువ్వు ఉయ్యాల వల్ల ఊతానికి వీలు లేదు నేను ఇంటి పని చేయడానికి వీలు లేదు ఎవరు పెడితే ఉంటా లేకపోతే పుట్టింటికి పోతా అక్కయ్యా మీరు పుట్టింటికి వెళ్ళొద్దు అక్కయ్యా అమ్మాయి నేను పుట్టింటికి వెళ్లకుండా ఉండాలంటే నేను చెప్పినట్టుంటే మన నేర్లు పడితే కాకాని కృష్ణ గారి కోడళ్ళు ఇద్దరు ఆడపెత్తను గడ్డుకుని ఏర్లు పడ్డారంటారు అక్కయ్యా ఎవరే ఇది నందిరాజు తోటలో మన ఎదురు కూర్చున్న ఆడపడుసులందరికి కూడా ఈ నందిరాజు తోట గ్రామంలో